ప్రకాశం జిల్లా చీరాల మండల విజయనగర కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాహనాన్ని ఆపి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య మాట్లాడారు. కానంచేడు ఉద్యమ ఫలితంగా విజయనగర కాలనీ ఏర్పడిందన్నారు. అప్పట్లో 432 మందికి ఇల్లు కట్టించారని తెలియజేశారు. ప్రస్తుతం తమ ఇళ్లు శిథిలావస్థకు చేరాయన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో 2-3 కుటుంబాలు అవటంతో ఇళ్లు సరిపోక ఇబ్బంది పడుతున్నామన్నారు. తమ పంచాయతీలో ఉన్న స్థలాన్ని తమకే కేటాయించాలని కోరారు. క్రొత్తగా ఏర్పడ్డ కుటుంబాలకు స్థలాలు ఇవ్వకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో దుడ్డు యేసుపాదం, తేళ్ల యాకోబు, తేళ్ల మోషే, తేళ్ల దేవధానం కాలనీ ప్రాంతవాసులు పాల్గొన్నారు. ముప్పై సంవత్సరాలు ఉండి ఒక ఇంట్లో 3 కెమెరా ఉంటాం, ఒకసారి సెంట్ లో ఆ ఇల్లు కార్తలు ఒక్కరు పట్టించుకోవడం లేదు. కారంచేడు బాధిత గ్రామమైన చీరాల విజయనగర కాలనీ మాది. గత 33 సంవత్సరాల క్రితం కారంచేడులో కమ్మ భూస్వాములు మారణ హోమం సృష్టించి 6 చంపి 50 పైగా క్షతగాత్రులు చేసితే, అప్పుడు దళిత మహాసభ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేయడం ద్వారా చీరాల విజయనగర కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాలనీలో అప్పుడు గవర్నమెంటు మాకు 436 గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గృహాలు ఇప్పుడు మొత్తం కూడా కారిపోత ఉండటానికి కూడా ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామం అది. ఆ గ్రామంలో ఒక్కొక్క ఇంట్లో 2 పెళ్లిళ్ళైన వాళ్ళు కాపురం చేసుకుంటా ఉన్నారు. గతంలో 10 క్రితము 100 ఆ మా భూమి అయినటువంటి మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమిని కొంతమందికి 100 పైగా స్థలాలు పనిచేయడం జరిగింది. ఇప్పుడు 220 దాకా ఇంకా స్థలాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మా స్థలాలే సరిపోతాయి, మా స్థలాలు మాకు ఇవ్వమని చెప్పేసి మేము అధికారులని అనేక సందర్భాల్లో వచ్చేసి మేము వినతి పత్రాలు ఇచ్చి విన్నవించుకుంటే అధికారులు స్పందించకుండా మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి మేము గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని సర్వే చేయించి ఫ్లాట్లుగా డివైడ్ చేసి వాటిని పంచుకోవడానికి మేము నిర్ణయించుకొని చేస్తూ ఉంటే పోలీసు వారు మాకు మా దగ్గరకు వచ్చేసి మీరు పంచడానికి వీల్లేదని చెప్పేసి ఆటంకపరుస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ రోజు మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. విజయనగర్ కాలనీలో మా గ్రామం చుట్టూ ఉన్నటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములు ఇదివరకే మాకు కొనిచ్చింది. మా కొనిచ్చిన భూములు, మా సొంత భూములు మేము పంచుకోవడానికి మేమే సంఘ పెద్దలం అందరం కలిసి మీటింగ్ చేసుకొని మరి సంఘస్థులందరూ మొత్తం ఆమోదాయిస్తే ఆ స్థలాన్ని మేము పంచుకోవడానికి నిర్ణయం చేసుకున్నాం. మరి అందరూ నిర్ణయం చేసుకొని ఒకదారిని నడుస్తున్నాము. నడిచే క్రమంలో ఎవరు మరి ఎంతమందిలో ఇవ్వడానో ఒకరు ఎసబుద్ధి ఒకరు ఉంటాడు. ఎవరు సర్వేలు ఇదివరకు వచ్చినటువంటి సర్వేలు అట రావటం అట అయ్యా మేము పని చేస్తామంటే వెళ్ళిపోవటం ఒక్కడు కూడా వచ్చి మాకు పనిచేసేవాళ్ళు లేరు. విజయనగర కాలనీలో 30 అండి ఒక కుటుంబంలో సెంటున్నర భూమిలో 3-4 కుటుంబాలు ఉంటున్నాయి. ఒకటి వాడ పడుకుంటే ఒకటి బయట పడుకోవాల్సి వస్తుంది. ఆ వాడ వచ్చిన ఆ నీళ్లు తడిసిపోయి పట్టలు కప్పుకొని ఉంటున్నాం ఒక్కొక్కరి ఇళ్లలో. వాడికి ఒకటి 2-4 పిల్లలు ఈ 10 ఎమరో మారుతున్నారు, శాస్త్రాలు ఆడుతున్నారు, ఎవరు చేయట్లేదు. కొత్త వాళ్ళు అంటారు, మళ్ళీ పాత వాళ్ళు అంటారు. వచ్చిన అర్జీలు కొన్ని వేల అర్జీలు ఇచ్చి ఉంటాం మాకు. కాంచీ బాధ్యతలు న్యాయం చేయాలా, మా భూములు మాకు ఇప్పించాలా.